తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మనకి ఎంత పవిత్రమైనదో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరికీ పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రాన్ని గత 5 సంవత్సరాల వైసీపీ పరిపాలనలో ఏ విధమైన అపవిత్రతకు గురి చేశారో మనం అందరం చూసాం. హిందూ మత విశ్వాసాల పట్ల ఏ విధమైన గౌరవం లేని వ్యక్తులు తీసుకొచ్చి అక్కడ టీటీడీ చైర్మన్ గా నియమించడం, వాళ్ళకు వంత పాడే వ్యక్తులను తీసుకొచ్చి టీటీడీ ఈఓలుగా జేఈఓలుగా నియమించడం, తిరుమలలో గాని టీటీడీ అనుబంధ సంస్థల్లో గాని అన్య మతస్థులకు ఉద్యోగాలు కల్పించడం, ఇట్లాగా చెయ్యరాని ప్రాంతాంతం అంతా చేశారు వైసీపీ. తిరుమల దేవస్థానం విశిష్టతని దెబ్బతీయడానికి చేయాల్సిన పనులు అన్ని చేశారు. ఆ పనుల్లో భాగంగానే అక్కడికి లడ్డు విషయంలో కూడా వాళ్ళు లడ్డు నాణ్యతను దెబ్బతీయడంలో కాని ఆ లడ్డూలు కల్తీలు కాని కల్తీ నెయ్యి ఒలుగోళ్ళు అన్న లడ్డూలు నాణ్యతను దెబ్బతీయడం కానీ ఇవన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం. ఖచ్చితంగా చెప్తున్నానండి, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం సిట్ దర్యాప్తుకి నిర్ణయించింది. ఈ సిట్కి నేను అధికారులు కూడా ఎంపిక చేశారు. పూర్తి దర్యాప్తు జరుగుతుంది. ఈ దర్యాప్తులో అన్ని వాస్తవాలు వెలుగు చూస్తాం. వైసీపీ వాళ్ళు ఏంటంటే చేసిన ప్రాంతాంతం చేసిన తప్పులకి నిజంగా వాళ్ళు హిందూ మతం పట్ల గౌరవం, వెంకటేశ్వర స్వామి పట్ల విశ్వసనీయతం ఉన్న వ్యక్తులు అయితే వాళ్ళు ఎప్పటికైనా ఒక క్షమాపణ చెప్పి జరిగిన దాన్ని తప్పిదానికి ఒక క్షమాపణ చెప్పుకుంటే సరిపోద్ది, అది మానేసి అయితే అయితే సతీష్ గారు అయితే సతీష్ గారు మీరే మీరే ఇప్పుడు ప్రస్తావించారు, సిట్ వేశారు, సిట్ దర్యాప్తు జరుపుతుంది, నిజానిజాలు నిగ్గు తెలుస్తుంది అంటూ కూడా ప్రస్తావించారు. మరి ఈ సిట్ ఏదో ముందే వేసి ఆ నిజానిజాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పొలిటికల్ వార్ నడిస్తే బాగుండేదేమో కదా. ముందే బురద జల్లేసి తర్వాత సిట్ వేయడం, సిట్ వేసి తర్వాత విచారణ జరుపుతుంది, నిజాలు తెలుస్తాయి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అసలు శివ గారు క్వశ్చన్ చెప్తున్నా, ఎవరి మీద బోధించాలి చేయాలా అనేది కాదు. యాదృచ్ఛికంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఎన్డీఏ ప్రజాప్రతినిధుల సమావేశం జరిగిన రోజున దానికి సంబంధించి పూర్తి ఆధారాలు అన్ని సేకరిస్తున్న సందర్భంలోనే తిరుమల విశిష్టతను కూడా తిరుమల పవిత్రతను కూడా వీళ్ళు పాడు చేశారు అనే మాట అని మాట్లాడిన తర్వాత ఎన్డీఏ చేసింది ఎవరంటే వైసీపీ దొంగ దొంగ నడిచినట్టు. ఇప్పుడు ఢిల్లీలో పొన్నవోలు సుధాకర్ రెడ్డి వ్యాఖ్యలు చూసాం మనం, వాళ్ళ ఎంత ఒళ్ళు మొగ్గెక్కి ఎంత అహంభావ ద్వారంతో మాట్లాడుతున్నారంటే ఇత్తడి చెంబులు కొత్తడి చెంబులు రాగి చెంబులు పల్లెతో లేకపోతే రాగిలో బంగారాన్ని పట్టుకొచ్చి రాగిలో కలుపుతారు. ఇట్లాంటి మాటలు వాళ్ళు ఏంటంటే తిరుమల లడ్డు విశిష్టత గురించి కానీ తిరుమల ఖ్యాతి గురించి కానీ పరిస్థితి వాళ్ళ అనిపిస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి వెంకటేశ్వర స్వామికి పరమ భక్తుడే. ఆ రోజున అలిపిరిలో తోటి ఆయన మీద నక్సలైట్లు దాడి చేస్తే ఆయన కానీ ఆయన అధికారులు కానీ ఎప్పుడో ప్రమాదానికి గురి కాకుండా బయటపడ్డారంటే అది వెంకటేశ్వర స్వామి మహాజ్ఞాన్ని చంద్రబాబు నాయుడు ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు. ఇది నాకు వెంకటేశ్వర స్వామి పునర్జన్మ, నాకు ఆయన స్వామి వారిని ప్రసాదించిన పునర్జన్మ అని చెప్తుంటారు. అంత స్పెసిఫిక్ గా వెంకటేశ్వర స్వామి పట్ల చంద్రబాబు నాయుడు గారు చాలా నిబద్ధత ఉంటారు. ఇప్పటికీ ఆయన గానీ కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ కుటుంబ వేడుకలు ఏమైనా జరిగితే కుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళి తిరుమలలో అక్కడ అన్నప్రసాద వితమ్మలో కానీ ఏదో దాంట్లో పాలు పంచుకోవడం అనేది చంద్రబాబు నాయుడు గారు ఒక సంప్రదాయంగా భావిస్తుంటారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పట్ల ఏ విధమైన విశ్వసనీయత లేని వ్యక్తులు 5 ఏళ్లలో ముఖ్యమంత్రి స్వామి వారి దర్శనానికి బ్రహ్మోత్సవాలకి వెళ్ళి ఏ రోజైనా కుటుంబ సంప్రదాయాలు పాటించారా? ఎప్పుడైనా భార్యను తీసుకెళ్లి పట్టు వస్త్రాలు సమర్పించడం కానీ స్వామివారి సేవల్లో కానీ పాల్గొనడం చేశారా? ఇంట్లో వెంకటేశ్వర స్వామి సెట్ వేసుకుని గుడి సెట్ వేసుకుని ఏదో పనులు చేశారు అన్నట్టుగాను వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా హిందూ ధర్మం పట్ల వాళ్ళకి ఏ విధమైన అటువంటి వ్యక్తులు ఈ రోజు మళ్ళీ దాన్ని ఏదో రాతాంతం చేసి ఢిల్లీ వరకు వెళ్ళి న్యూసేజ్ చేసి మాట్లాడటం ఒకటే ఆరోపణ. కేవలం 100 రోజుల పాలనలో విఫలమయ్యారు ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ లో, దాన్ని డైవర్ట్ చేయడానికి ఈ లడ్డు వ్యవహారం తీసుకొచ్చారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఏం జరిగిందో విచారణ వేసి విచారణ ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు ఓ ఈ వ్యాఖ్యలు చేసినా బాగుండేది. కానీ కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. 100 రోజుల్లో ఎన్డీఏ కూటమి విఫలమైంది, దాన్ని కప్పపుచ్చడానికి మొత్తం వ్యవహారం తెర మీదకు తీసుకొచ్చారు. ఇది మీ మీద చేస్తున్నటువంటి అలిగేషన్, ఏం చెప్తారు? శివ గారు అదే చెప్తున్నా, వైసీపీ వాళ్ళకి బండగాల్చే మీద అనేది బాగా అలవాటు. ఇందాక మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ నేను మాట్లాడిన దాన్ని వక్రీకరించి మాట్లాడుతున్నాను. నేను మాట్లాడింది ఏంటంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి
మళ్ళీ రిపీట్ చేస్తున్నా, మళ్ళీ మాట్లాడుతున్నా. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఢిల్లీలో కొవ్వెక్కి మాట్లాడాడు, తిరుపతి లడ్డూని, పది కొవ్వు, ఆ బంగారం, ఆ వ్యాఖ్యల గురించి నేను ప్రస్తావించాను. దానికి శ్రీనివాసరెడ్డి గారు, చంద్రబాబు నాయుడు కొవ్వెక్కి ఎలా చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ కొవ్వెక్కి ఎలా చేస్తున్నాడు అని గౌరవనీయ ముఖ్యమంత్రి గారిని, గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. నేను ఈవేళ ఉంటే చెప్తున్నా, వీళ్ళ దుష్ప్రచారాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే మీరు తిరుమల చరిత్ర తీసి చూసుకోండి. 1000 గాళ్ల మండపం అనేది ఎప్పుడు తీసేశారు, ఎక్కడ తీసేశారు అనేది వీళ్ళు ఎవరికి తెలియని విషయం. 1920లో మాడావీధులు విస్తరణ సందర్భంలో 1000 గాళ్ల మండపాన్ని మొదటిసారిగా కొంత పార్టీ తొలగించారు. మళ్ళీ 1980లో కొంత పార్టీ తొలగించారు. 2003లో మళ్ళీ మిగతా ఏదైతే శిథిలావస్థకు చేయని కొంత పార్టీ మిగిలిందో అది తొలగించారు. ఏదైనా సరే తిరుమలలో జరిగింది, ఒక అభివృద్ధి క్రమంలో జరిగినప్పుడు 1000 గాళ్ల మండపం ఎప్పుడో సంవత్సరాల తరబడి పురాతనమైనది. అది తిరుమల ఆలయ అభివృద్ధిలో భాగంగా అక్కడ తొలగించారు, మాడావీధులు విస్తరణలో భాగంగా తొలగించారే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఈదేన ఆ రోజున అజయ్ కలాం గారు ఉన్నారు, ఆ రోజు నిర్ణయం తీసుకోవడంలో అదే అజయ్ కలాం గారు. ఈ రోజున వైసీపీలో ముఖ్యమంత్రి గారికి బహుశా సలహాదారు ఏదో హాదాలు కూడా ఉండుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజున ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన సలహాదారుగా కూడా పనిచేశారు. ఇదే దుష్ప్రచారాలు చెప్తున్నాను కదా, చంద్రబాబు నాయుడు గారు ఏదైనా చేస్తే దానికి దుష్ప్రచారాలు చుట్టి గోబల్స్ ప్రచారాలు చేసి అలవర చేయడమే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా తిరుమల విశిష్టత పరిరక్షణలో కానీ తిరుమల అభివృద్ధిలో కానీ, ఇందాక సోదరు చెప్తున్నారు తిరుమలలో అన్న ప్రసాద వితరణ గురించి, అసలు తిరుమలలో అన్న ప్రసాద వితరణ అనేది స్టార్ట్ చేసింది ఎవరు సార్? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాతే జరిగింది. అంటే ఇందాక వ్యాకరణం గారు కూడా మంచి సలహాలు చెప్పారు, వాటికన్ సిటీ తరహాలో ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ ఉంటుందని దాన్ని నేను కూడా స్వాగతిస్తున్నా. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో చెప్పారు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో క్రైస్తవులకు వాటికన్ సిటీ ఉంది, లేదా ముస్లింలకు పవిత్రమైన స్థలం మక్కా ఉంది, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ గా తిరుమల తిరుపతి అభివృద్ధి చెందాలి అని కోరుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవన్నీ కూడా నేను అదే చెప్తున్నా, ఇప్పుడు కూడా ఒకళ్ళ మీద రాజకీయం చేసి ఏదో అలవర చేయాలనే ఉద్దేశం కాదు. మీరు ఇందాక అంటున్నారు 100 రోజుల పరిపాలన వైఫల్యం, 100 రోజుల పరిపాలన వైఫల్యాలు ఏమున్నాయి సార్? 100 రోజులు 5 ఏళ్ల పాటు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసిన వైసీపీ ప్రభుత్వం నుంచి, వైసీపీ అరాచకాల నుంచి ఆంధ్రప్రదేశ్ సెటరైట్ చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వారి టీం గారు. అనుకోకుండా వచ్చిన విపత్తు విజయవాడ వార్తలు చూశారు. ఆ వార్తల్లో 10 రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారు కలెక్టరేట్ లో కూర్చుని క్యాంప్ కార్యాలయం పెట్టి అక్కడ వాళ్ళందరికీ ప్రజలందరికీ రిహాబిలిటేషన్ యాక్టివిటీస్, ఈ వ్యాధి పునరావాసం చేసి, మేము ఇచ్చిన హామీల్లో మొట్టమొదటి హామీని అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ల పెంపు, వంటర్ మహిళలు ఉన్నారు, దివ్యాంగులు ఉన్నారు, వాళ్ళందరికీ ఆర్థిక పరమైన వెసులుబాటు కల్పించాలి, వాళ్ళందరూ ఆర్థికంగా నిలదొక్కుకోవాలని చంద్రబాబు నాయుడు గారు డే 1 అది అమలు చేశారు. ఈవేళ 16,000 ఉద్యోగాలకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రాంతంలో పయనించడం మొదలు పెట్టింది ఎన్డీఏ సహకారంతో. పోలవరం ప్రాజెక్ట్ ఎప్పుడైతే విధ్వంసానికి గురైపోయి వెనకబడిందో, ఆ పోలవరం ప్రాజెక్టును మళ్ళీ గాడిలో పెట్టడానికి ప్రయత్నాలు మొదలైంది. అమరావతి రాజధాని శ్మశాన వాటికి తయారు చేస్తామని చెప్పిన